ఓకే ఈరోజు అఖండ భారతదేశంలో రామ మందిర నిర్మాణం కోసం ఎదురు చూసినటువంటి భారతదేశ హిందువులందరికీ కృతజ్ఞతలు. ఈరోజు ఉచ్చ మండలంలో నిధి సేకరణ కోసం సాల్మాపురం గ్రామం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సహకారంతో మన బాలసుబ్బారావు సార్ గారు, రత్నప్రసాద్ గారు, ప్రసాద్ గారు వీళ్ళందరూ మా ఊరికి వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి దీన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. దేశంలోనే అత్యధికంగా నిధి సేకరణ చేయాలని మన దేశం మొత్తం మీద మన పెద్దలు, సంఘ పెద్దలు అయితేనేమి, ఇంకా స్వామీజీలు అయితేనేమి ఎంతోమంది మనకు డబ్బులు ఇస్తారు కట్టుకునేదానికని ముందుకొచ్చారు. కానీ వాళ్ళ డబ్బులు మనకొద్దు. మనం ఎన్నో సంవత్సరాలుగా పోరాడాం మన దేవాలయం కోసం, రాముల కోసం ప్రాణ త్యాగాలు చేసిన కరసేవకులు ఎంతోమంది చనిపోయిన కారణంగా ఏ టాటా వాళ్ళు, బిర్లా వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు ముందుకొచ్చినా కూడా వాళ్ళ డబ్బులు మనకొద్దు. మనం గ్రామంలో తిరిగి ఇంటింటికి వాళ్ళ సహాయం 10 రూపాయలు కానీ, 100 రూపాయలు కానీ, 1000 రూపాయలు కానీ, 10,000 రూపాయలు కానీ ఎంత ఇచ్చినా తీసుకొని ఆ దేవాలయంలో మన భాగస్వామిగా ఉండాలని మన దేశం మొత్తం మీద మన నరేంద్ర మోడీ ఈ దేశానికి ఎంతో గొప్పగా అనుకోవడం మనకు మంచిది. సోదర హిందూ బంధువులారా, మనం కొన్ని శతాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి అయోధ్యలో రామ జన్మభూమిలో దేవస్థానం నిర్మించాలని ఎన్నో పోరాటాలు చేశాం. లక్షల మంది బలిదానం చేయడం జరిగింది. ఆ సందర్భంగా మనం ఈ మధ్యనే మన కోర్టు తీర్పు ద్వారా మనకి రామ జన్మభూమి మన సొంతమైంది. అక్కడ భవ్యమైన దివ్యమైన రామక్షేత్రాన్ని, రామాలయాన్ని నిర్మించాలని దేశం మొత్తం మీద ప్రతి హిందువుని, ప్రతి భారతీయుడిని ఇందులో భాగస్వామ్యం చేయాలనే ఉండేటువంటి ఉద్దేశంతో శ్రీ రామతీర్థ ట్రస్ట్ వారు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఇందులో మీ ఇంటికి వచ్చినటువంటి మన హిందూ బంధువులకి, మన సోదరులకు మనం 10 రూపాయల నుంచి 100, 1000 ఆపై ఎంతైనా మీరు ఇచ్చే విధానంగా అందరూ రేపు అయోధ్యకి వెళ్ళి రామాలయాన్ని దర్శించుకున్నప్పుడు ఈ రామాలయంలో 2 ఇటుకలు నాకు ఉన్నాయి అనేటువంటి స్వాభిమానంతో చెప్పుకునే విధంగా మన యొక్క దేశ ప్రధాని మోడీ గారు ఇటువంటి ఆలోచన ట్రస్ట్ ద్వారా చేయడం మనందరికీ ఆనందదాయకం. అయోధ్యలో కూడా మనం భాగస్వాములు కావడం మన జీవితానికి ధన్యమైనటువంటిది. జై హింద్. రామ జన్మభూమి అయోధ్యలో ఎన్నో శతాబ్దాల క్రితం సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారి 2వ కుమారుడైనటువంటి కుశమహారాజు గారు నిర్మించినటువంటి అయోధ్య రామమందిరాన్ని దాదాపు 492 సంవత్సరాల తర్వాత 2019 ఆగస్టు 5వ తారీఖున ఈ భారతదేశ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ అయోధ్య రామమందిర నిర్మాణం కోసం భారతదేశంలో ఉన్నటువంటి 25 కోట్ల హిందూ కుటుంబాల నుండి 10 రూపాయల నుండి 100 రూపాయలు, 1000 రూపాయలు ఎంతైనా సరే వాళ్ళ శక్తి మేరకు ఈ 25 కోట్ల మంది హిందువుల ద్వారా ఈ రామ మందిర నిర్మాణం కోసం నిధి సేకరించాలని చెప్పి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అనే ఈ ట్రస్ట్ ద్వారా భారతదేశంలోని ప్రతి ఒక్క మారుమూల ప్రాంతం, ప్రతి ఒక్క ఇంటింటికి కూడా ఈ రామ మందిర నిర్మాణం కోసం రామ మందిర శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు ప్రతి ఇంటికి కూడా వస్తున్నారు. కాబట్టి ఈ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ప్రజలు వస్తున్నటువంటి రామ భక్తులకు సహకరించి వారి శక్తికి ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నారో అంత ఇచ్చి రాబో వాళ్ళ తరాల్లో రాబోయేటటువంటి వాళ్ళ కొడుకులు కావచ్చు, లేదంటే మనవాళ్ళు కావచ్చు, ఎన్ని 100ల సంవత్సరాలు జరిగినప్పటికీ రామ మందిర నిర్మాణం
3 65 అడుగుల ఎత్తులో 237 అడుగుల వెడల్పుతో దాదాపు 1500 కోట్ల రూపాయలతో దాదాపు ప్రపంచంలోనటువంటి అత్యున్నత స్థాయి ఇంజనీరింగ్ వ్యవస్థను ఉపయోగించి ఒకేసారి ఎంత పెద్ద విలయాలు ప్రళయాలు వచ్చినప్పుడు కూడా ఎంత పెద్ద భూకంపం వచ్చినప్పుడు కూడా ఈ రామ మందిర నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇసుమంతమైనా సరే కదలకుండా అన్ని ప్రళయాలు కూడా తట్టుకునే విధంగా నిర్మిస్తున్నారు కాబట్టి కొన్ని వందల వేల సంవత్సరాలైనా సరే ఈ రామ మందిర నిర్మాణం ఈ రాముని యొక్క గుడి శాశ్వతంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రామ మందిర నిర్మాణంలో మేము పాలుపంచుకున్నాం అనే ఒక ఆత్మసాక్షి కోసం రాబో తరాలకు వాళ్ళు రామ మందిరం అయోధ్యలో రామ మందిరం నిర్మించేటప్పుడు మేము కూడా మా వంతు సహకారాన్ని అందించామని చెప్పి రాబో తరాలకు